ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమిటో నేను కనబడగానే మగాళ్ళందరూ దిక్కు దివాన లేకుండా పరిగెడుతున్నారు. నీ మేకప్ అలా ఏడ్చింది, మరి నాకేమైంది? ఇంత బాగా సింగరించుకుంటేను మరి మగాళ్ళెందుకు పారిపోతున్నారంటావు మంగా? ఇవాళ రాఖీ పౌర్ణమి కదా, రాఖీ కడుతుందేమో అని మగాళ్ళంతా పారిపోతున్నారనుకుంటా. టీచర్ పిల్లకి ఎంత బాగా చెప్పిందో. అదే నిజమైతే నీకు మా అన్నయ్య ఒక్కడే బావ కాదనుకుంటా. అందుకే ఈరోజు గంగా బావని కూడా అన్నయ్యగా మార్చేద్దాం. ఏయ్ మంగా, రాఖీ కట్టు. చిచి, నేనెందుకు కడతాను? కావాలంటే గంగబావతో తాళి కట్టించుకోమంటే కట్టించుకుంటాను, అంతేకాని రాఖీ మాత్రం ఎందుకు కడతాను? ఎందుకు కట్టవే? నువ్వు నా కొంపని తగలబెట్టడానికి ఇక్కడికి వస్తావనుకుంటా. అలాగా? అయితే ఇంటి మొత్తాన్ని తడిపించుకో, ఏమంటా ఉండదు. నేను ముందు తడపాల్సింది ఇంటిని కాదే, నిన్ను నిన్ను తీసుకెళ్లి చెరువులో ముంచాలి. అబ్బబ్బబ్బా, కాసేపు కుదురుగా ఉండరనుకుంటా. ఏ మంగా, నువ్వు గొడవ పడ్డానికే వస్తావా ఏంటి? లేకపోతే ఏంటి బావా, నీకు రాఖీ కట్టమంటుంది. తను కట్టమంటే నువ్వు కట్టేస్తావా ఏంటి? నేనెందుకు కడతాను? మరి నీకు తెలుసు కదా, అలాంటప్పుడు కొన్నింటికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే మంచిది. చూసావా, నువ్వు పిచ్చిదానిలా ఆరుస్తూ ఉంటావని బావే అలా చెప్పాడు. అదేంటి బావా, నన్నెందుకు అలా అన్నావు? దాని మాటలు పట్టించుకోకు. అయినా తను ఏది చెప్తే అది నిజమని నమ్మేస్తావా? చూసావా, నువ్వు పచ్చి అబద్ధాల కోరు అని గంగా బావే చెప్పాడు. అవునా బావా, నువ్వలా ఎలా ఉంటావు? అబ్బబ్బబ్బా, మీరు కాసేపు ఊరుకుంటారా? ప్రతి మాటకి పదార్థం తీసుకుంటూ పోట్లాడుతూనే ఉంటారా? అక్క, టైం అయిపోతుంది. మీ తోటి టీచర్లు స్కూల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎందుకు ఎదురు చూస్తూ ఉంటారు? అన్నయ్యకి రాఖీ కట్టాలని చెల్లెళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దానే ఏర్పాట్లు చేశారైతే. ప్లాన్ ఎవరిదనుకున్నావు? ప్లాన్ ఏంటి? ఏం లేదు బావా, మంగ ముందు బిల్డప్ ఇద్దామని అలా అన్నానంతే. బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ముందు పదండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, తను ఎదురు చూస్తూ ఉంటుంది. తను కాదక్క, వాళ్ళు 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 కరెక్టే. మీరు ఎందుకు కంగారు పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కంగారేం లేదన్నయ్య, కావాల్సిన వాళ్ళని కలుస్తున్నామని సంతోషంగా ఉందంతే. కుముదా, త్వరగా యూనిఫామ్ మార్చుకునిరా. రే నంది, ఆ మార్కెట్లో చెప్పిన సామాన్లన్నీ తీసుకున్నావా లేదా? ఏ శివ, నువ్వేదో స్కెచ్ చేసావు కదా? అవును, అదేంటో కనుక్కో. కనుక్కుంటే నీ మొగుడిని నాకు ఇచ్చేస్తావా? సంచిలో పట్టగలిగితే ఎత్తుకొని తీసుకెళ్ళిపో, లేదనుకో భుజాల మీద ఎత్తుకొని ఎక్కడా గంగా బావని కిందకి దించకుండా మీ ఇంటికి తీసుకువెళ్ళావే అనుకో, మళ్ళీ మీ ఇంటికే రాను. మీ అన్నయ్యకి రాఖీ కట్టి తిరిగొచ్చావన్న ఆనందం నీ కళ్ళల్లో చూడాలి. నిన్ను మాత్రం ఊళ్ళో వాళ్ళు చూడకూడదు. ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్ళమ్మా. సరే అత్తయ్య. జాగ్రత్తగా వెళ్ళొచ్చేయమ్మా. ఆ బొట్టు తీసేళ్ళు. సరే, వెళ్ళొస్తానత్తయ్య. అమ్మా, వసే నాగవల్లే, మజ్జిగ తీసురా. మజ్జిగ? ఇప్పుడు మధ్య తాగపోతే చచ్చిపోద్దా? తాగమని ఇవ్వడానికి వెళ్తే నేనే చస్తాను. అమ్మో, ఇప్పుడెలా? ఏందే, చెవుల్లోకి నా మాట దూరతందా లేదా? వస్తానో చస్తానో అనేసి ఏదోటి చెప్పి చావచ్చుగా. నా చేతులు ఖాళీగా లేవు బామ్మ, ఒక 10 నిమిషాలు ఆగు, తిరుపతి అత్తొచ్చి ఇస్తుంది. ఏందే నిన్ను తీసుకురమ్మంటే దానికి పురమాయిస్తానంటావేందే? నువ్వు రాకపోతే నేనే వస్తా ఉండో. అయ్యో బాబోయ్, ఇప్పుడు ఎలా రా దేవుడా, ఈ ముసలిది ఏదో ఒక పట్టణం వదిలిపెట్టదు కదా. నాకు తెలిసి ఇది వదిలింది తాతని మాత్రమే అనుకుంటా. అత్తారింట్లో అడుగుపెట్టినాక ఏడుస్తూ ఉంటావనుకున్నానే, 3 పూట్ల మంచిగా తింటూ బాగా ముద్దక్కుపోయి ఉంటావు. అందుకే చెప్పిన పని వెంటనే చెయ్యట్లేదు. బావిక్కడే ఉన్నాడా? నన్ను చూడలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే గేట్ దాటక ముందే దొరికిపోయేదాన్ని. యా, ఇప్పుడే కేసు డీటెయిల్స్ చెక్ చేశాను. తెలిసిన లాయర్ని ఎవరినైనా తీసుకొని సాయంత్రం స్టేషన్కి రమ్మానండి. కొంచెం ఖర్చు పెట్టగలిగితే అవతల పార్టీని ఈజీగా కాంప్రమైజ్ అయ్యేలా చేయొచ్చు. 99% సమస్యలు డబ్బుతోనే పరిష్కారం అవుతాయి. నేను చూసుకుంటాను కదా, మీరేం కంగారు పడకండి. ఎన్నిసార్లు తిరగొడతావే? అదేమైనా ఏడిగా ఉండే టీ అనుకుంటా ఉండవా ఏంది? చల్లగా జై, నీకే మజ్జిగ చల్లగానే ఉంటది కదా. ఏందే ఇంకా చల్లారుస్తా ఉండవో, ఇటివో. అటు ఇటు తిరిగితే మీ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతాయి అత్తయ్యా. మజ్జిగ ఇమ్మంటే 10 నిమిషాలు ఆగమంటదా? నేనెప్పుడు కావాలనంటే అప్పుడు ఇయ్యాలని తెలవదా ఏంది? నేనిస్తాను కదా, మీరు కోపడకండి. అత్తయ్య తీసుకోండి. మా అమ్మకి నేనంటే గిట్టదిలే అత్తయ్య, అందుకే చిటపటలాడుతుంది. ఏ ఆగో, యాడికే పోతా ఉండవు? నేనేం మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్ళట్లేదులే, స్నానానికే వెళ్తున్నాను. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.